తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది ఒక్క రోజులోనే రెండు పేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నిర్దారణ పరీక్షల్లో అధిక సంఖ్యలో చేపడుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై నాలుగు పేల నాలుగు వందల డెబ్బై నాలుగు కరోనా శాంపిల్స్ పరీక్షించగా రెండు పేల రెండు వందల తొంభై ఐదు మందికి పాజిటివ్ గా తేలింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది జేహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండు కొత్త కేసులు నమోదయ్యాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండు వందల ముప్పై రెండు రంగారెడ్డి జిల్లాలో రెండు వందల పద్దెనిమిది కేసులు గుర్తించారు అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నిర్మల్ జిల్లాలో కూడా కొత్త కేసులు ఏవీ లేవని నమోదు కాలేదని వారు తెలియజేశారు ఇదే సమయంలో రెండు వందల ఎనిమిది మంది కరోనా నుంచి కోలుకోగా ముగ్గురు మరణించారు తాజా మరణాతో కలిపి కరోనా మృతుల సంఖ్య నాలుగు పేల ముప్పై తొమ్మిదికి చేరింది రాష్టంలో ఇప్పటి వరకు ఆరు లక్షల ఎనభై తొమ్మిది పేల ఏడు వందల యాభై ఒక్క పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కరోనా నుంచి విముక్తులయ్యారు ఈ నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒకటికి పెరిగింది